మీరేనా? అబ్బో, గీసొంటి మాటలు బాగానే చెప్తావు. నా మాట ఎప్పుడిన్నవే నువ్వు? నువ్వు వినకపోవడము, నేనెప్పుడు నీ మొహం చూసి ఏదో ఒకటి ఇవ్వడము మన ఇద్దరికి ఇది మామూలేగా. అబ్బా, ఇప్పుడైతే ఇవ్వండి అత్తయ్యా, రాసుకుని ఇవ్వండి, చూద్దాం ఎట్లుంటుందో అంటూ పొడడ్డబ్బా తీసుకుని మొహానికి రాసుకుంది. ఒక్కసారిగా చంద్రకాంత ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది. అద్దం ముందు నిల్చొని తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ తన అత్తవంక చూసి, అత్తయ్యా బాగున్నానా? చాలా థ్యాంక్స్ అత్తయ్యా, నీ పౌడర్ వల్ల ముఖం వెలిగిపోతుంది, ఇక ఫంక్షన్కి వెళ్ళొస్తానే అంటూ చంద్రకాంత ఫంక్షన్కి బయలుదేరి వెళ్తుంది. తను ఫంక్షన్కి వెళ్ళగానే ఆమె ముఖాన్ని చూసి అందరూ గమనించి, అందులో ఒక ఆమె, ఏంటి నీ ముఖం